రకమైన పద్మశ్రీ అవార్డు నాకు వద్దు అంటూ నిర్దాక్షిణ్యంగా చీకొట్టాడు కంచి మొగలయ్య. అవార్డుల చరిత్రలో తొలిసారి రగిలిపోయే ఆవేదనతో పద్మశ్రీ అవార్డును తిరిగిచ్చేస్తానంటూ 12 మెట్ల కిన్నెర కళాకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కోటి రూపాయలు సొంత డబ్బేమైనా ఇస్తున్నాడా అంటూ బీజేపీ వాళ్లు తనతో గొడవ పెట్టుకున్నారని చెప్పారు. కొందరు బీజేపీ నేతలు తనపై రాజకీయాలు చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మశ్రీ అవార్డు బీజేపీ వాళ్లదని వాదిస్తున్నారు అని, అందుకే వాపస్ ఇచ్చేస్తానని అన్నారు. తనకెందుకు బదనామంటూ వాపోయారు. తన నోట్లో మన్ను కొట్టాలని చూస్తే పాపం తగులుతుందని మొగలయ్య అన్నారు. తనకు వెనక ముందు ఏమీ లేదని, పేద కుటుంబం అని పేర్కొంటూ తనను రాజకీయాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. చిన్నా చితకాగా కిన్నెర వాయిద్యాన్ని వాయిస్తూ అప్పుడప్పుడు పాటలు పాడేవాడినని, తన కళను తొలిగా టిఆర్ఎస్ ప్రభుత్వమే గుర్తించిందని వివరించారు. సీఎం కేసీఆర్ తన కళను గుర్తించి రవీంద్ర భారతిలో 6 ఏళ్ల క్రితమే సత్కరించారు అని గుర్తు చేసుకున్నారు. అప్పుడే తాను బయటి లోకానికి తెలిశాను అని వివరించారు. ఆ తరువాతే ఓ సినిమాలో పాట పాడానని, అనంతరం తనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించిందని తెలిపారు. రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా తనను ఎవ్వరూ పట్టించుకోలేదు అని, కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే తనను గుర్తించిందని చెప్పారు మొగలయ్య.